डॉक्टर गारु कमल गारु इला अडुगुतुन्नारु ना वयसु 45 संवत्सरालु नाकु मुग्गुरु पिल्ललु नाकु रेंडु सार्लु सिजेरियन आपरेशन जरिगिंदि ना समस्य एंटंटे नेनु मूत्रं आपुकोलेकपोतुन्नानु दग्गिनप्पुडु मूत्रं लीक अवुतुंदि दीनि वल्ल चाला इब्बंदि पडुतुन्नानु बयटिकि वेल्लालंटे भयंगा उंटुंदि मंदुलु वाडिते कोंतकालं तग्गिना मल्ली वस्तुंदि ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు కమల గారు. ఈ యూరిన్ ఆపుకోలేకపోవడం అనేది యూజువల్లీ లావటి వాళ్ళకి అట్లా వస్తుందండి. నార్మల్ డెలివరీలు అయ్యి గర్భసంచి జారిన వాళ్ళకి కూడా కొంత వస్తుంది. మీకు రెండు సిజరీన్లే అయినాయి అంటున్నారు. అయినా ఇలా ఉంది అని అంటే బ్లాడర్కి యురెత్రాకు మధ్యలో ఉన్న యాంగిల్ తగ్గిపోయిందని అర్థం. అంటే స్ట్రైట్ అయిపోయింది యురెత్రా. మీరు కొంచెం ప్రెషర్ వేసినా దగ్గినా తుమ్మినా వచ్చేస్తుంది యూరిన్. కాబట్టి పెరీనియల్ ఎక్సర్సైజెస్ ఒకటి చేసుకోండి. రెండు తొడల మధ్యలో ఉన్న కండరాలను పైకి అని ఊపిరి ఆపుకొని ఎక్సర్సైజ్ చేయాలి. రోజుకు ఒక 20-30 సార్లు చేయాలి అట్లాంటి ఎక్సర్సైజ్. సో దట్ ఆపుకోగలుగుతారు ఎక్కువసేపు. తర్వాత బయటికి వెళ్లే ముందు వెంటనే యూరినరీ బ్లాడర్ ఎంప్టీ చేసుకోండి. బ్లాడర్ కొంచెం యూరిన్ ఉన్నా కానీ లీక్ అవుతుందనే భయం ఉంటే ముందే ఎంప్టీ చేసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. ఇవి రెండు టెంపరీ పరిష్కారాలు. మందులు కూడా మందులతో తగ్గుతుంది అంటే మందులు వాడుతూనే ఉండండి. లాస్ట్ అండ్ ఫైనల్ పరిష్కారము ఓన్లీ ప్రెషర్ ఇన్కాంటినెన్స్ అయితే, అంటే మీ పొట్టలో ప్రెషర్ పడితే కింద యూరిన్ లీక్ అవుతుంది అనే కారణం అయితే, యూరిన్లో ఇన్ఫెక్షన్ లేదు ఇంకే ఇతరత్ర కారణాలు లేవని మీ యూరాలజిస్ట్ సర్టిఫై చేస్తే ఒక టేప్ అనేది ఉంటుంది. ఆ టేప్ అనేది లాప్రోస్కోపీగా బ్లాడర్కు యురెత్రా మధ్యలో యాంగిల్ క్రియేట్ చేయడానికి వేస్తారు. ఆ టేప్ వేయించుకుంటే శాశ్వత పరిష్కారం అవుతుంది. అది చాలా కరెక్ట్గా ఆ సర్జరీలు చేసే వాళ్ళ దగ్గరికే వెళ్ళి చేయించుకోవాలి. రేర్గా చేసే సర్జరీ కాబట్టి అది కరెక్ట్ టెన్షన్లో వాళ్ళు ఆ టేప్ వేయాలి. లేకపోతే మీకు యూరిన్ వెళ్ళాలంటే వెళ్ళలేకుండా అవుతారు. కాబట్టి సర్జరీ ఉంది, శాశ్వత పరిష్కారం ఉంది, కానీ అది లాస్ట్ ఆప్షన్ అన్నమాట. మీకు మందులకు తగ్గకపోతే బ్లాడర్ ఎంప్టీ చేసుకొని బయటికి పోగలుగుతుంటే ఇవన్నిటికీ సర్జరీకి వెళ్ళొద్దు. కానీ ఇవన్నీ కాకుండా మామూలుగా ఇటు నుంచి అటు తిరిగినా మామూలుగా నడుస్తున్నా యూరిన్ లీక్ అవుతుందంటే డెఫినెట్గా వెంటనే సర్జరీకి వెళ్ళిపోండి. ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అవసరమైతే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఇతరత్ర కారణాలు లేవు అయినా కానీ మీకు మందులకు తగ్గట్లేదు, పెరీనియల్ ఎక్సర్సైజెస్కు తగ్గట్లేదు, వీటిని కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు, మీరు గూగుల్లో చూసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్లకు తగ్గకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళొచ్చు. సర్జరీయే శాశ్వతమైన పరిష్కారం.